సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రామాలయం వద్ద శరణవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం దుర్గామాతను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు టిఆర్ఎస్ యువజన నాయకులు నేతిచిన సంతోష్. ఈ సందర్భంగా నాచరం దేవస్థానం డైరెక్టర్ నరేష్ నాయకులు కన్నయ్యదో స్వామి ప్రసాద్ ఆధ్వర్యంలో సంతోష్ కు శాలువా కప్పి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నేతిచిన సంతోష్ మాట్లాడుతూ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని నిత్యం విశేష పూజలు నిర్వహిస్తూ అన్నదానం చేస్తూ చక్కగా శరణవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ టిఆర్ఎస్ కోశాధికారి ప్రవీణ్ విష్ణు రామాలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ప్రజ్ఞాపూర్ ప్రాంగణంలోని రామాలయ టెంపుల్ దగ్గరలో ఈ రామాలయ టెంపుల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మా కన్న యాదవ్ అన్న గారి అలాగే నాచారం టెంపుల్ డైరెక్టర్ నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో కానీ మా టిఆర్ఎస్ ముఖ్య అనుచరుడు కార్యకర్త స్వామి అలాగే ప్రసాద్ అన్న అలాగే వాళ్ళ మిత్రబృందం అందరి ఆధ్వర్యంలో నిజంగా చాలా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయండి. చాలా సంతోషంగా ఉంది.